శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశేషమైనటువంటి ప్రేమభావన కలిగినటువంటి కారణం చేత కృతజ్ఞతను ఆవిష్కరించేటటువంటి విధానమునకు పూజ అని పేరు. ఈ పూజ అనేటటువంటి ప్రక్రియ యందు ప్రేమభావన అనేటటువంటిది ప్రధానము అని నేను మీతో మనవి చేశాను. ప్రేమ యొక్క మరొక పేరే భక్తి. సర్వ విద్యాలకు అధిదేవత అయిన శంకరుడు చెప్తున్నాడు, శ్రీరామ రామ రామేతి, రామ రామ రామాని మూడు మాటలను విష్ణు సహస్రం చెప్పినట్టే. ఎలా? రా రెండు మా ఐదు, రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు, రెండు ఐదులు పది, పది రెండు ఇరవై, ఇరవై ఐదులు వంద, వంద రెండు రెండు వందలు, రెండు వందల ఐదులు వెయ్యి. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, వెయ్యి నామములు చెప్పినట్టే. నీకు సమయం లేదు, మూడు మాటలను, మూడు మాటలు శివ అను, ఒక్క మాట శివ అను. భగవన్నామము ఎన్ని మాటలు అనడానికి అభ్యంతరం ఉంది? మిగిలిన ఉపచారములకు శౌచం అవసరము, భగవన్నామమును పలుకుటకు శౌచ అవసరము లేదు. ద్రౌపదీదేవి ఎప్పుడు పలికింది భగవన్నామాన్ని? ఎప్పుడు స్తోత్రం చేసింది? గజేంద్రుడు ఎప్పుడు పిలిచాడు? అదంతా శౌచంతో ఉండి చేసినవి కావు. ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతూ ఉంటుంది, అప్పుడు భగవన్నామం చెప్పాలి. అప్పుడు స్నానం చేసి వచ్చి చెప్తానంటాడా? ప్రాణం పోతున్నా భగవన్నామని చెప్తాడు. భగవన్నామమును పలుకుటకు శౌచాశౌచములతో అధికార భేదములతో సంబంధము లేదు. అందరూ పలకవచ్చు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, పద్య గిజ్య గేయ భావార్థములనైనా కమలనయను తలుప కలుషహరము. కొడుక్కి పేరు పెట్టుకుని భగవన్నామం అదే పనిగా పిలిచినా, మీనాక్షి అని మనవరాలికి పేరెట్టుకున్నాడు. మనవరాలి మీద ప్రేమతో మీనాక్షి 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 అంటున్నాడు. రోజుకి ఎన్ని మాటలు మీనాక్షి అని మనవరాల్ని పిలిచాడో అన్ని మాటలు మీనాక్షి పరదేవతను పిలిచినట్లే. చంద్రశేఖర అని మనవడికి పేరు పెట్టుకున్నాడు. ఎన్ని మాటలు రోజు చంద్రశేఖర 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 అన్నాడో అన్ని మాటలు ఆ చంద్రమౌళిని పిలిచినట్టే. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైనా, ఆడుకుంటూ నువ్వు కృష్ణుడి పక్షం నేను ఇచ్చిగుడి పక్షం అన్నా కూడా, పద్య గద్య గేయ భావార్థములనైన, పద్యం చదువుకో, ఒక గేయం పాట పాడుకో, ఏదో తాత్పర్యం చదువుకో, అందులో భగవన్నామములు కదిలితే కమలనయను తలుప కలుషహరము. అది భగవత్ స్పర్శతో కూడుకుని ఉంటే అది అభ్యున్నతి హేతువే, నిన్ను గట్టెక్కించేస్తుంది. అయినప్పుడు మరి ఇన్ని శక్తులు ఆ భగవన్నామమునకు శబ్దమునకు ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి నీ పరవశం కొద్దీ నువ్వు పువ్వులు పూజ చేస్తావు. ఇప్పుడు ఆ పువ్వులు పూజ చేసేటప్పుడు ఒక విశేషం ఉంటుంది. నామములు మాత్రం ఎప్పుడైనా సరే ఉంటే 108 ఉంటాయి, లేకపోతే 1000 ఉంటాయి. కొన్ని కొన్ని నామాల విషయంలో తేడా ఉంటుంది, నేను కాదన్న, కానీ బహు వరదు. ధాత్రి పూజ చేస్తున్నారనుకోండి, కార్తీక మాసంలో 28 నామములే ఉంటాయి. అలా కొన్ని కొన్నింటికి కొన్ని కొన్ని నామములే ఉంటాయి, 108 1000 ఉండవు, కానీ తక్కువ. ఎందుకు అలా ఉంటాయి అంటే ఒక్కటే కారణం, 108 నామములు పలకడం దగ్గరికి వచ్చేటప్పటికీ మనసు విశాలమవ్వాలి. అదే మనకి శంకరాచార్యులు వారు నేర్పింది. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మీరు బాగుండాలని నేను ఎందుకు అనుకోవాలి? నేను బాగుండాలని మీరెందుకు అనుకోవాలి? ఒక్కటే కారణం, ఎక్కడో మా అక్క ఉంది, ఎక్కడో మా చెల్లుంది, మా అక్క మా చెల్లి బాగుండాలని నేను అనుకుంటాను. ఎందుకు అనుకుంటాను? మా అక్క మా చెల్లి నేను మా తమ్ముడు మా నలుగురం ఒక్క తల్లి ఒక్క తండ్రికి బిడ్డలుగా పుట్టాం. ఈ జన్మకి అదొక అపురూపమైన అనుబంధం, ఆ అనుబంధం ఇంకెక్కడా కనపడదు. అదొక అపురూపమైన అనుబంధం మా నలుగురి మధ్య. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళు నన్ను పలకరించినా పలకరించకపోయినా నేను వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ ఉంటాను. అదే అనుబంధం మీకు నాకు కూడా ఉంది. ఎలా ఉంది? మీకు నాకు కూడా అమ్మ పార్వతీదేవి, మీకు నాకు కూడా అయ్యా శంకరుడు. ఇది నేనంటలేదు, శంకర భగవత్పాదులు అన్నారు. అప్పుడు మనందరం ఎవరం? మనందరం ఒకే కుటుంబం. అప్పుడు నేను మీరు బాగుండాలని కోరుకుంటాను, మీరు నేను బాగుండాలని కోరుకుంటారు.
అది నిజమైన జాతీయ సమైక్యతకు కారణము. భక్తి మౌఢ్యం అని ఎవడు చెప్పాడు? అది జాతీయ సమైక్యతకి కారణం. కాబట్టి బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. ఇప్పుడు అన్నం పెట్టమ్మా అన్నారు అన్నపూర్ణమ్మని. ఇప్పుడు ఎవరికి పెట్టాలన్నం? నన్ను ఒక్కడిని పలహారం పెడతానంటే వస్తానా? నాతో ఇంకో ఇద్దరు వచ్చారనుకోండి, అయ్యా ముగ్గురు రెండంటే వస్తాను, మీరు రెండంటే వస్తానా? రాను. శంకరాచార్యులు వారు వెళ్ళేమన్నారు, నాకు కాదమ్మా, మా అందరికీ కలిపి పెట్టు, మేమందరం నీ బిడ్డలం అన్నారు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి ఒకరికి పెట్టచ్చా అన్నపూర్ణమ్మా? అందరికీ అన్నం పెట్టాలి, అందరం నీ బిడ్డలం, అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నారు, అయినా ఎంత పవిత్ర భావన ఆవిష్కరించారు. అందుకు శంకర భగవత్పాదులు దార్శనికులయ్యారు. కాబట్టి 108 నామములు ఎందుకు చెప్తాము అంటే పూజ ద్వారా మనసు పవిత్రమైంది, ఆర్ద్రమైందని గుర్తు. 108 నామములే అష్టోత్తర శతనామావళి అని ఎందుకంటారంటే మనకి 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు, 27 × 4 = 108. జననమునకు కానీ మరణమునకు కానీ నక్షత్రాన్ని ప్రధానం చేస్తారు. 108 నక్షత్ర పాదములలో జన్మించినటువంటి సమస్త భూతకోటి ఆవులు గేదులు ఇవే కాదు, శం ద్విపదే, శం చతుష్పదే, 4 కాళ్ళు, 2 కాళ్ళు, 1000 కాళ్ళు, 5 కాళ్ళు, 6 కాళ్ళు, 7 కాళ్ళు, ఎన్ని కాళ్ళు ఉన్న ప్రాణులైనా సమస్త ప్రాణులు, దేశకాలములతో సంబంధం లేదు, ఈ దేశంలో ఉన్నవాళ్లే కాదు, వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచమంతా మా కుటుంబమే. మహానుభావుడు అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, వేరొక శంకర భగవత్పాదులు, అపర శివావతారులు, ఎవరి పేరు చెప్తే పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వ్రాసినటువంటి కీర్తన అందరూ కూడా అలా బ్రతకాలని చెప్పినది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఐక్యరాజ్య సమితిలో గానం చేశారంటే ఈ దేశంలో పుట్టిన మహాపురుషుల యొక్క ఖ్యాతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. మైత్రీ భజతాం, అందరూ మైత్రిని పాటించండి అని కీర్తన చేశారు. అందుకే అవి చిరస్థాయిగా అలా ఉండిపోయి. కాబట్టి అథవా 108 నామములతో పూజ చేస్తున్నాము అంటే వసుధైక కుటుంబకం, యావత్ ప్రపంచము సంతోషంగా ఉండాలి. సహస్రం, సహస్రం అంటే అనంతం, ఇక ఆపలేను, ఇంకా అలా అని చెప్తూ ఉండలేను, నీ కీర్తన చెయ్యడంలో నా ఆనందము అంత గొప్పది అని చెప్పుకోవలసి వస్తే సహస్రనామాలతో పూజ చేస్తారు. మీరేం వాడారన్నది కాదు, మీరెంత పరమశత్వం పొందారన్నది ప్రధానం. అందుకే పువ్వులు వేశారా, బిల్వాలు వేశారా, దళాలు వేశారా, అక్షతలు వేశారా, పసుపు వేశారా, కుంకం వేశారా, మనసులో పొంగుతో ఉన్నారా లేదా అన్నది మాత్రం ప్రధానం. అందుకే వటుర్వా గేహీవా ఎదిరి విజటీవా తదితరో నరోవా ఎక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం మృత్పద్మం జరి భవత దీనం పశుపతే తదీయత్వం చెంబో భవసి భవభారంచ వాసి. నీకు ఆ సంతోషం ఉన్నదా? భగవంతుడు నీ వెంట పరిగెడతాడు. కాబట్టి ఇప్పుడు పూజ ఏమి? కృతజ్ఞతావిష్కారము, భగవంతునకు నీకు ఉన్న అనుబంధమును స్మరించుట. అందుకే ఓం అకారముకారం అకారముల చేత అనుబంధ స్మరణము చేసి ఒక నామము చెప్పి నమః, నాది కాదు ఇదంతా నీది. ఇప్పుడు ప్రధానముగా 5 ఉపచారములన్నా చెయ్యి అని గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను విధించింది. అందుకు లలితా సహస్రనామ స్తోత్రం పంచసంఖ్యోపచారిణి, 5 ఉపచారములైనా చెయ్యాలి అని. ఎందుకని అంటే కృతజ్ఞత, కృతజ్ఞత మనిషికి ఉండవలసిన లక్షణం. ఆ కృతజ్ఞత లేదనుకోండి అది భయంకరమైన లక్షణం. కృతజ్ఞత, కృతజ్ఞో నాస్తి నిష్కృతి, నిష్కృతి లేదు ఆ కృతజ్ఞుడికి. అందుకని భగవంతునికి కృతజ్ఞత చెప్పుటయే పూజ. ప్రతిరోజు పూజ చేయడం అలవాటైతే ఏమవుతుంది? భగవంతుడు చేసిన ఉపకారములను స్మరించడం అలవాటవుతుంది. అలా అలవాటు అవగా 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 నీకు ఎవరు ఉపకారము చేసినా వారందరూ నీకు భగవత్స్వరూపములుగానే కనపడతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడండి అని చిన్న ఉపకారమైనా సరే అదే పనిగా స్మరించి స్మరించి వారిని గుర్తు తెచ్చుకుంటుంటావు. అదేమిటో ఆయనకి ఇంత చిన్న ఉపకారం చేస్తే అన్ని మాటలు తెలుసుకు తెలుసుకుపోగిపోతారండి, ఎంత మంచి మనసు అండి.
అని లోకం నిన్ను పూజిస్తుంది, గౌరవిస్తుంది. ఇప్పుడు పూజ చేసిన వాడు పూజనీయుడవుతున్నాడా? అవ్వట్లేదా? వాడే పూజనీయుడవుతాడు. ఎందుకంటే కృతజ్ఞతా లక్షణం లోపల పెరుగుతుంది. ఎవడైనా ఉపకారం చెయ్యని వాడు, అపకారం చేసిన వాడు, కోరి కోరి పాడు చెయ్యాలని చూసిన వాడున్నా, అది కూడా నేను జాగ్రత్త పడడానికి కారణమైంది. అలాంటి వాడు ఒకడు లేకపోతే సమాజం అంతా ఒకలాగే ఉంటుందనుకుని తొందరపడిపోయేవాడిని. అలాంటి వాడు దొరకబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అలవాటైంది. కాబట్టి వాడు నాకు మహోపకారము చేసిన వాడే అని వాడికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడం అలవాటైంది. ఇప్పుడు నువ్వు ఎవరి ఎందు తప్పడతావు? తప్పు పట్టడానికి నీకెవరూ లేరు. అవతల వారు నిన్ను తప్పట్టవచ్చేమో, నువ్వు మాత్రం అందరినీ ప్రేమతోనే చూస్తావు. ఆ ప్రేమ భావన నీకు శాంతికి కారణము కాలేదా? నువ్వు శాంతిగా ఉన్నప్పుడు నీకు అందరూ శాంతిగా ఉండడానికి కారణముగా మారుట జరగదా? ఆ శాంతియే కదా పూజకి చిట్టచీరలు నువ్వు అడుగుతున్నది. ఏది చేసినా ఆఖరణ ఏమంటాం? ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇప్పుడు పూజ అనేటటువంటిది మనిషిని చెక్కి తీర్చిదిద్దుతుంది తప్ప పూజ కేవలము యాంత్రికము కాదు, పూజ తంతు కాదు. పూజ మనసుతో ముడిపడి ఉంటుంది. దీన్ని మీరు విస్తరించగలిగారనుకోండి, ఆ ప్రేమ భావన మీలో పొంగి పొరలి పరవశించిందనుకోండి, షోడశోపచారములు అవుతాయి. షోడశోపచారములు అంటే 16 ఉపచారములు అవుతాయి. అందులో మీకు ఎక్కడైనా పరవశం కలగచ్చు. పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాననుకోండి, ఒక్కొక్కసారి నా పూజ అక్కడ అయిపోవచ్చు. అదేమిటండి మీరు అలా అంటారు? అలా ఎలా అవుతుందండి? మంత్రపుష్పం వరకు ఉంటుంది కదా పూజ అనొచ్చు మీరు. అయిపోతుంది పూజ. ఎందుకో తెలుసా? నేను పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాననుకోండి, భగవంతుడి పాదములు నా సొత్త, రెండు చేతులు పెట్టి లాక్కుని కడగడానికి. నా పాదాల మీద నీళ్లు వెయ్యాలంటేనే, ఇంత పనికి మాలిన వాడిని నా కాళ్ళ మీద నీళ్లు వెయ్యాలంటేనే నా అనుమతి మీరు తీసుకోవాలా వద్దాయా? మీ పాదాల మీద నీళ్లు వస్తామన్నా అడగాల? అడగకుండా తెచ్చిపోస్తే కోపడతానా? భగవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ పాదయోహో పాద్యం సమర్పయామి, మీ కాళ్ళ మీద నీళ్లు వస్తాను అని అడిగాను అనుకోండి, ఆయన ఏం చేయాలి? ఆయన వెంటనే పంచ కొంచెం పైకి తీసి కడగరా అని రెండు పాదాలు ముందుకు పెట్టాలి. పక్కన మా అమ్మ పార్వతీదేవి ఏం చేయాలి? ఆవిడ కూడా రెండు పాదములు ముందుకు పెట్టాలి. ఇప్పుడు మా అమ్మ కట్టుకున్న పచ్చటి పట్టు చీర ఎర్రటి అంచు పైకి తీసి పాదములు ముందుకు పెడితే లత్తుక అలంకారం చేయబడి పాదములకు ఆ పసుపు అలదబడి మట్టెలు పెట్టుకుని మంజీరములతో శోభిస్తున్నటువంటి మా అమ్మ యొక్క పాదద్వందాన్ని చూసి బ్రహ్మాండమైనటువంటి పాద మంజీరములతో ఉండి వశిష్ఠాది మహర్షుల చేత తెల్లవారి చేత పూజ చేయబడి నమస్కరింపబడినటువంటి శంకరుడి పాదాలు చూసి 4 పాదాల వంక చూసిన తరువాత మీరు వెంటనే నీళ్లు పొయ్యగలరా? ఆయన ఒకవేళ ఇలా పైకి పంచ తీసి సరే పొయ్యి నీళ్లు అన్నాడనుకోండి, మీరు వెంటనే నీళ్లు పొయ్యలేరు. మీరేమంటారు? కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. శివా, ఏమి నా భాగ్యం, ఇన్నాళ్ళక మీ పాదముల జంట చూశాను, గృహీత్వా హస్తాభ్యాం, ఒక్కసారి నా చేతుల్లో పెట్టరా అని ఇలా అంటారు. శంకరుడు రెండు పాదములు ఎత్తి మీ చేతుల్లో పెట్టాడు అనుకోండి, పార్వతీదేవి రెండు పాదములు ఎత్తి మీ చేతుల్లో పెట్టింది, ఇవన్నీ చూసి చేత్తో పట్టుకుని మీరు ఆనంద బాష్పాలు కారుస్తూ గిరిశనయని వక్షశివహన్, స్వామి కొంచెం ముందుకు జరిగి కళ్ళకు అద్దుకోనా, సరే అద్దుకో అన్నాడు అనుకోండి, మీరు ఇంకొంచెం ముందుకు జరిగి ఆ కాళ్ళు కొద్దిగా పైకెత్తి మీరు కిందకి వంగి అమ్మ చిన్నతనంలో పడిశం పడితే చీర కొంగులో కర్పూరం బియ్యం మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినప్పుడు ఎంత కోమలమైన తిత్తిలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ వేళ్ల యొక్క చివరి భాగములు కళ్ళకద్దుకుని గిరిశనయని వక్షశివహన్ ముందుకు జరిగి ఏదో మనవరాలనో మనవణ్ణో నించోపెట్టుకుంటే గుండెల మీద నించున్నట్టు ఆ 4 పాదములు గుండెల మీద పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని వక్షశివహన్ సమాశ్రిష్యాగ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ పాదపీఠం మీద పెట్టి ఒక్కసారి బోర్లా పడి గట్టిగా కౌగిలించుకుని ఆ పాదాల మీద తలపెట్టేసి ఆనంద బాష్పాలు కారిపోతూ వెక్కిళ్ళొచ్చేసి ఏదో తెలియని తన్మయావస్థకి లోనైపోయి అప్పుడే వికసించిన తామర పూలలోంచి వచ్చిన వాసన లాంటి వాసనలు ఆ పాదములలోంచి వస్తుంటే సుగంధిం పుష్టివర్ధనం,
ఆ వాసనలు పీలుస్తూ మత్తెక్కిపోయి అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమిరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని ఆనందపడిపోయి ఆ వాసన చూసి ఎలాగో అలా పైకి లేచి భార్య కలశ పట్టుకుని నీళ్లు పోస్తుంటే మీరు ఆ పాదాలు కుడిచేత్తో కడిగి ఆయన పాదాలకున్న గంధం ఆవిడ పాదాలకున్న పసుపు లత్తుక పారాణి కరిగి పసుపు ఎరుపు రంగుల్లో నీళ్లు దిగితే ఎడంచేత్తో తీయడం ఇష్టం లేక భార్య వంక తిరిగితే ఆమె కుడిచేత్తో ఉద్ధరిణితో పళ్ళెంలో ఇలా ముంచుతుంటే నీళ్లలో తెల్లగా ఎర్రగా పాదాలు కనపడుతుంటే ఆ నీళ్లు తీసి మీ కుడి చేతిలో వేస్తే పరమానందపడిపోయి కదా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు ఉన్నటువంటి ఎర్రటి లావాజనం ఎలా ఉంటుందో అలా ఎర్రగా ఉన్న నీళ్లు ఉద్ధరిణితో తీసుకుని మూడు మాటలు నోట్లో పోసుకుని చీకడుక్కుని మీరు కుడి చేత్తో ఉద్ధరిణితో ధర్మపత్నికిచ్చి మానసికంగా చేసినా ధ్యానంలో చేసినా ఆమె మీ ధర్మపత్ని. ఆమెకి తీర్థం ఇచ్చి ఆ నీళ్లు జాగ్రత్తగా తీసి వాళ్ళు పాదాలు పైకి తీసి పెడితే తడిగా ఉన్న ఆ పాదాల మీద మళ్ళీ తలపెట్టి మీ ఉత్తరీయం తీసి పాదాలు నాలుగు బాగా తుడిచి గంధం రాసి పారాణి పెట్టి రెండు గీతలు పెట్టి చుక్క పెట్టి వేళ్ల మీద లత్తుక బెంగాల్లో రాసినట్టు అందంగా రాసి నాలుగు పాదములను అలంకారం చేసి మీరు వాటి వంక అలా చూస్తున్నారనుకోండి అన్నది పాదయూహో పాద్యం సమర్పయామి. నేను అలా కూర్చున్నాననుకోండి, అటు ఇటు ఓ పది మాటలు తిరిగిన నా భార్య ఏమిటిన పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు. తర్వాత ఇంకేమంటే అలా ఉండిపోయాడేమిటి, గుర్తురాలేదా ఏమి అని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అందనుకోండి వెనక నుంచి వచ్చి. నేనేమంటాను వెనక్కి తిరిగి, నా పూజ పాడు చేసేసావే ఇవ్వాలంట. ఎందుకని, నా మనసు నిలబడింది నిజంగా అక్కడ అనుభవించింది. నా మనసు ఏనాడు అనుభవించిందో అప్పుడది ఉపచారం. అందుకే షోడశోపచార పూజ, మనసు లేనిది తంతు. ఎక్కడైనా ఒక్క ఉపచారాన్ని అనుభవించు, నీ పూజ అయిపోయింది. ఎప్పుడైనా ఒక్కరోజు జీవితంలో పూజ చేస్తుండగా ఆనంద తన్మయత్వంతో రోమాంచితమై కన్నుల వెంట ఆనంద బాష్పాలు పడుతూ గగుర్పాటుతో నువ్వు అలా ఉండిపోతే ఆనాడు నువ్వు పూజ చేసావు, అందుకొచ్చింది పూజ. అది ఏమవుతుందంటే చివరికి మనసు వాక్కు కాయిక సేవ మూడు సరళ రేఖలో పడి తన్మయావస్థలోకి ప్రవేశిస్తాడు. అది ఎక్కడైనా జరగచ్చు. హస్తయూహు అర్ఘ్యం సమర్పయామి చేతులు కనపడచ్చు, తాంబూల చర్వణంలో అమ్మవారి నోరు కనపడచ్చు. ఇవన్నీ శంకరులు ప్రయోగాలు చేసి సౌందర్యలహరిలో చెప్పారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన శ్లోకం కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం శివానందలహరి. కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం సౌందర్యలహరి. అవన్నీ శంకర భగవత్పాదులు పెట్టిన భిక్ష కాబట్టి అథవా చెయ్యగలిగితే షోడశోపచారములు, లేదా కనీస కృతజ్ఞత ఐదు జ్ఞానేంద్రియముల వలన సుఖములను పొందుతున్నావు కాబట్టి ఐదు ఉపచారములు. పోనీ అన్ని గంటల అలా ప్రవశంలో ఎలా ఉండిపోతామండి అంటే మనసు పెట్టి కించిత్ భావన చేయడం మొదలుపెట్టు. మొదలు పెడితే అది నీకు గొప్ప ఆనందకారకం. పూజ చేసి లేస్తే నూతనోత్సాహం కలగాలి, పూజ చేసి లేస్తే ఉద్యోగాలు అణిగిపోవాలి, పూజ చేసి లేస్తే గొప్ప ప్రశాంతత కలగాలి, పూజ చేసి లేచి బయటికి వస్తే అందరిలో నీకు భగవంతుడు కనపడాలి. ఆ పూజ చేసినందుకు తర్వాత నీకు కొన్ని గంటలు మనసు ఎంతో సంతోషంగా సాత్వికంగా ఎవరి గురించి నువ్వు హీనంగా మాట్లాడవలసిన అవసరం కలగకుండా నీకు ఉండాలి. అలాంటి వాళ్ళ సంపర్కం తగ్గిపోవాలి, తగ్గిపోయి నీ ప్రశాంతత నీకు ఎప్పుడూ అలా నిలబడాలి. అలా చెయ్యగలిగినది ఇది అంటే పూజ తప్ప పూజ మౌఢ్యము కాదు. అందుకే ఆ పూజ ఎవరికో కొందరికి మాత్రమే ఉద్దేశించినది కాదు. ఏ కారణము చేత కూడా పూజ పరిమితులు లేవు. ఎవరైనా మనస్ఫూర్తిగా పూజ చెయ్యగలిగితే ఆనందాబ్ధి ఎందు ఓలలాడవచ్చు. శాస్త్రములు కానీ ఋషులు కానీ అలా నిర్దేశించారు, తరించడానికి మార్గాన్ని సుగమం చేశారు.
ఏదో కారణం చెప్పి పూజని మానేయవలసిన అగత్యాన్ని మాత్రం ఎవరూ కల్పించలేదని తెలుసుకోవడమే పూజకి సంబంధించిన వైభవాన్ని గుర్తెరగడం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.